विषय में को मंदी कोर्ट वेलते कोर्ट को अन्नी रकाल विवरा अ राष्ट्र केंद्र प्रभुत् केंद्र एनवायरमेंट मिनिस्ट्री अनेक रकाल विवरा अ इंत तरह आयन नंदोलन नि स्टेट इच्छा आंदोलन नागार व्यतिरेक आंदोलन नीक नवे व्यतिरेक आंदोलन नीक नवे व्यतिरेक आंदोलन नी प्रभुत् व्यतिरेक नवे आंदोलन प्रभुत्मे आदेश अनेक जीवोल కాబట్టి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఆందోళన చేసుకోవాలి ఇప్పుడు అలా నానగారికి వ్యతిరేకంగా ఆయన ఆందోళన చేసుకోవాలి 2014 ఆగస్టు 11న రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి నెట్ ప్రెజెంట్ వాల్యూ కట్టాలని చెప్పి రక్షణ శాఖకు డిమాండ్ నోటీస్ పంపించాడు 2014 ఆగస్టు 11న అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉందో ఫిబ్రవరి 25 2011 వికారాబాద్ జిల్లా అటవీ అధికారి నేవీ అధికారులు కూడా డబ్బులు కట్టాలని డిమాండ్ నోటీస్ పంపించాడు ఇందులో ప్లాంటేషన్స్ ఏవైతే కొన్ని పోతాయో దానికి సంబంధించినటువంటి మార్పుకు సంబంధించినటువంటి వివరాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది ఈ రకంగా అనేక రకాలుగా 2017 సంవత్సరంలోనే అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి మార్చి 2వ తేదీ 2017 మే 25 2017 జూలై 31 2017 సెప్టెంబర్ 21 2017 నవంబర్ 14 2017 డిసెంబర్ 19 2017 డిసెంబర్ 22 2017 ఈ రకంగా అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు ఇదే కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం వెలగబెడుతున్నప్పుడు సమయంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలని జరిగి అన్ని అనుమతులు పొందడం జరిగింది ఇక్కడ అటవీ సంపదకు ఏ మాత్రం నష్టం జరగదు కొన్నివైతే బేస్ ఏర్పాటు చేస్తారో ఇళ్ళు కాలనీ కడతారో వాళ్ళ ఆ చెట్లకు సంబంధించి ప్రత్యామ్నాయంగా మరిని చెట్లు ఏర్పాటు చేస్తారు కాళేశ్వరంలో ప్రాజెక్ట్ కట్టినప్పుడు గాని కాళేశ్వరం సంబంధించినటువంటి పైప్ లైన్లు వేస్తున్నప్పుడు గాని జాతీయ రహదారి నిర్మాణం చేస్తున్నప్పుడు గాని రైల్వే లైన్లు నిర్మాణం చేస్తున్నప్పుడు గాని ఇరిగేషన్లకు ప్రాజెక్టులు కడుతున్నప్పుడు గాని అన్ని సమయాలలో కూడా అడవులకు నష్టం కలిగితే ఒక చెట్టు పోతే రెండు చెట్లు పెట్టాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఆ పరిధిలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి కూడా కాంపా నిధులు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ప్రాంతంలో ట్రీ ప్లాంటేషన్ చేసే విధంగా ఈ రోజు అగ్రిమెంట్ కుదిరింది దాన్ని కూడా ఈ రోజు వయలేట్ చేస్తూ రాజకీయం చేయడం ఏ మాత్రం సమంజసం కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా మనియొస్తున్నాను నిన్న నాకు రక్షణ శాఖ అధికారులు ఫోన్ చేసి వాళ్ళు తమ అసంతృప్తిని రాజకీయ నాయకులు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు దీని ఇష్యూ చేయడము అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది బాధను వ్యక్తం చేయడం జరిగింది ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మేము 14 సంవత్సరాలుగా దీనికోసం తిరుగుతున్నాం 14 సంవత్సరాలుగా అడిగిన వారందరూ కూడా జవాబులు చెప్తా ఉన్నాం 14 సంవత్సరాలుగా మరి అనేక రకాల క్లారిఫికేషన్స్ ఇచ్చాం మొత్తం ఒక యూనిట్ అంతా కూడా దీనికోసమే 14 సంవత్సరాలుగా మేము కష్టపడి పని చేసి చివరికి ఈ రోజు అది కొలిక్కి వచ్చి మేము భూమి పూజ చేసుకున్న సమయంలో ఈ రకంగా మరి రాజకీయ పార్టీలు డిఫెన్స్ విషయంలో రక్షణ విషయంలో కూడా మాట్లాడము మాకు బాధ కలిగిస్తుందనే విషయాన్ని రక్షణ శాఖ అధికారులు నాతో మాట్లాడినప్పుడు మీరు ఏ రకంగా ఆందోళన చెందడానికి వీలేదు తెలంగాణ ప్రజలు దేశం సంబంధించినటువంటి దేశ భద్రత విషయంలో ఎప్పుడూ కూడా వెనుకంజ వేయరు ముందుంటారు కాబట్టి కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు గాని చైనా మన సైనికులతో ఆందోళన జరిగినప్పుడు గాని ఊరు ఊరు గ్రామ గ్రామం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా దేశ రక్షణ విషయంలో సైనికుల కండగా నిలబడిన విషయం సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు గాని ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు గాని మరి 4 కోట్ల తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేసిన విషయాన్ని వాళ్ళకు మనవి చేశాను ప్రజలందరూ మీ వెనక ఉంటారు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు దుందుడుకు విధానంతో దివాలకోరు విధానంతో మాట్లాడుతుంటారు మీరేం పట్టించుకోవద్దని వాళ్ళకు చెప్పడం జరిగింది